ఇక్కడ ఉంది లైట్ హౌస్ అయితే వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది ఇక్కడ నుంచి ఏ హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ అవినాష్ ఫ్రమ్ వైజాగ్ రైడ్ విత్ అవి యాక్చువల్గా ఆల్రెడీ మన చర్చిలు టెంపుల్స్ అన్నీ అయిపోయాయి ఇప్పుడు ఏంటి అంటే మనకి ఇక్కడ చెప్పాను కదా ఆల్రెడీ అగుడా ఫోర్ట్ అని ఒకటి ఉంది ఆ ఫోర్ట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు ఇది యాక్చువల్గా పనాజీ నుంచి ఒక 16 km వస్తుంది మనకి ఫోర్ట్ అయితే చూసేద్దాం అంతకన్నా ముందుగా ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అసలు మన వీడియోస్కి ఏమవుతుందో అర్థం కావట్లేదు ప్లీజ్ కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా కరెక్ట్గా 6 క్లోజు మేము 5:30 వచ్చాం మా టైమింగే టైమింగ్ అసలు అగుడా ఫోర్ట్ ఆ కౌంటర్లో మొత్తానికి ఒక 50 రూపాయలు టికెట్ తీసుకున్నారు మన దగ్గర సారీ 25 రూపీస్ పర్ హెడ్ ఎంటర్ అయితే అయిపోతున్నాం ఫోర్ట్లోకి సన్సెట్ కూడా ఆల్మోస్ట్ క్లోజ్ ఇప్పుడు వెళ్తాం ఒక 1/2 hour వాక్ ఉంటుందంట మొత్తం చూడడానికి చూద్దాం ఎలా ఉందో ఏంటో ఫోర్ట్ లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాం ఫోర్ట్ అయితే మామూలుగా లేదు అసలు ఆల్మోస్ట్ సన్సెట్ కూడా అయిపోతుంది ఇది వెళ్ళకూడదా మై గాడ్ ఉందా ఆల్మోస్ట్ సన్సెట్ అయిపోతుంది బ్యూటిఫుల్ సన్సెట్ ఇది చాలా మూవీస్లో కూడా మేబీ వాడేశారు మన వాళ్ళు చాలా సినిమాల్లో ఉంటుంది నాకు తెలిసి వచ్చిన దగ్గర నుంచి అనుకుంటుంది ఇదే ఈ ఆరియా 2లోని సాంగ్ షూట్ ఉంటుంది కదా కరిగేలోగా ఈక్షన్ అని అదొక్కటి ఆ సాంగ్ ఆల్మోస్ట్ షూటింగ్ అంతా ఇక్కడే అయింది గోవాలోనే జరిగిందంట ఈ ఫోర్ట్లో కూడా చాలా సీన్స్ ఉన్నాయి కమెంట్లో చెప్పండి నాకు ఆల్రెడీ ఎక్కడెక్కడున్నా మీరు చూసారా లేదా అన్నది నెక్స్ట్ యాక్చువల్గా ఈ ఫోర్ట్ సంగతి ఏంటి అంటే యాక్చువల్గా అగుడా అంటే పోర్చుగీస్లో వాటర్ అని అర్థం అంట 1612 పోర్చుగీస్ వాళ్ళు దీన్ని యాక్చువల్గా కన్స్ట్రక్ట్ చేశారంట అప్పట్లో ఏంటంటే ఈ నౌకలన్నీ ఉంటాయి కదా నౌకలన్నిటికి మంచి నీళ్ళు అన్నవి ఇక్కడి నుంచే సప్లై అయ్యేవంట ఇది అప్పట్లో ఆసియాలోనే మొత్తం మన ఆసియాలోనే మొత్తం ఇది అతిపెద్ద వాటర్ ట్యాంక్ అండ్ వాటర్ స్టోరేజ్ దీని కింద కూడా అప్పట్లో అనుకునేవారంట దీన్ని ఆ తర్వాత యాక్చువల్గా దీన్ని మన టూరిస్ట్ స్పాట్ కింద అయితే వాడేశారు లొకేషన్ అయితే వేరే లెవెల్లో ఉంది నెక్స్ట్ ఇక్కడికి మ్యాక్స్ అందరూ ఫొటోస్కే వస్తున్నారు బట్ ఈ ఫొటోస్ అయితే అన్నీ ఓకే కానీ వెడ్డింగ్ షూట్స్కి వాటికి మాత్రం అస్సలు ఎలవ్ లేదంట ఆల్మోస్ట్ సన్సెట్ మొత్తం అయిపోయింది ఈ వాటర్ ట్యాంక్ ఉంది కదా ఇక్కడ యాక్చువల్గా చూస్తున్నారు కదా ఇక్కడ ఈ వాటర్ ట్యాంక్ అండ్ ఈ లైట్ హౌస్ మంచి ఫేమస్ అన్నమాట ఇక్కడ ప్రజెంట్ అయితే 1934లో ఈ కొత్త వాటర్ ట్యాంక్ కూడా ఈ కొత్త లైట్ హౌస్ కూడా కట్టారంట ఇక్కడ మనకు కనబడుతుందంతా ఈ పైన అంతా కనబడుతుంది కదా ఇదంతా అప్పర్ ఫోర్ట్ అనమాట ఇంకా లోవర్ ఫోర్ట్ అని ఒకటి ఉందంట దాంట్లో కిందన యాక్చువల్గా ఈ సైనికులు వాళ్ళు గన్ పౌడర్ ఇది మొత్తం అంతా అంటే ఇంకా కావాల్సిన థింగ్స్ అన్నీ ఈ ఓడల్లోకి పంపించాల్సినవన్నీ ఇక్కడ నుంచే సప్లై చేసేవారంట అది దీని గురించి అయితే చిన్న స్టోరీ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం అస్సలు మర్చిపోవద్దు బాయ్ బాయ్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్
నెక్స్ట్ డే నుంచి వీడియోస్ అయితే వేరే లెవెల్లో ఉంటాయి, అస్సలు ఎవరు మిస్ అవ్వద్దు, ముందే చెప్తున్నాను మరి. ఐ హోప్ ఇంకా ఫాస్ట్గా ఇవ్వడానికి ట్రై చేస్తాను, అస్సలు అవ్వడం లేదు. మహారాష్ట్ర టోటల్ మ్యాప్ ఎక్కడెక్కడ నుంచి ఎంతెంత ఉన్నాయన్నది, ఏ ఫోర్ట్కి ఎన్ని కిలోమీటర్ల దూరం ఎక్కడెక్కడ ఉన్నాయన్నది మొత్తం. ఇక్కడ ఇచ్చిన నెంబరింగ్ అండ్ ఇక్కడున్న నెంబరింగ్ ఎన్ని పోర్ట్లే ఫోర్ట్లు సారీ ఇలా చాలా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఉంది లైట్ హౌస్ అయితే. వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది ఇక్కడ నుంచి. నమస్తే ఫ్యామిలీ రెస్టారెంట్ అంట. మొత్తానికి ఇక్కడైతే మన ఫ్లేవర్లో తిన్నట్టు వచ్చింది మొత్తం ఫుడ్ కానీ ఇది కానీ. ఆల్రెడీ చూపించాను కదా ఫుడ్ అది తిన్నాం, చాలా బాగుంది ఇక్కడైతే. ఇది వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్. యాక్చువల్గా ఇది మనం ఉన్న దగ్గర నుంచి కాలంగట్ నుంచి మహా అయితే ఒక 300 meters వాకబుల్ డిస్టెన్స్. ఫుడ్ అయితే సూపర్ ఉంది బాయ్. మీరు సబ్స్క్రైబర్స్కి ఎక్స్ట్రా డిస్కౌంట్ ఏదా? ఓకే 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 బాయ్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మనకైతే సపరేట్గా ఇస్తానన్నారు. సిస్టర్ ఎన్కరేజ్ న్యూ టాలెంట్ ప్లీజ్.